మేడ్చల్ మండలంలో రైతు రుణమాఫీ రావాల్సిన 1400 మంది రైతులు ఉంటే కేవలం 500 మందికి మాత్రమే రుణమాఫీ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందని బీఆర్ఎస్ పార్టీ నాయకులు అన్నారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా ప్రతి రైతుకి రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి మేడ్చల్ మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు మేడ్చల్ జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. అనంతరం మేడ్చల్ తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా బయలుదేరుతూ తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ 600 మందికి రుణమాఫీ చేసి రైతులందరికీ రుణమాఫీ చేశామని కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ఇచ్చామంటే ఇచ్చామని కొందరికి రుణమాఫీ చేసి రాష్ట్రంలోని రైతులందరికీ రుణమాఫీ చేశానని కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందని ఎద్దేవా చేశారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేసే వరకు బీఆర్ఎస్ పోరాటం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దయానంద్ యాదవ్, ప్రధాన కార్యదర్శి సుదర్శన్, మేడ్చల్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు భాస్కర్ యాదవ్, డబుల్పూర్ మేడ్చల్ పిఎస్సిఎస్ చైర్మన్లు సురేష్ రెడ్డి, రణదీప్ రెడ్డి, కౌన్సిలర్లు మాజీ వైస్ ఎంపీపీ వెంకటేష్, నాయకులు మద్దుల శ్రీనివాసరెడ్డి, రాజమల్లారెడ్డి, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి మండలం నుంచి రైతుల రుణమాఫీ కోసము కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి ద్రోహమే అనుకోండి. వాళ్ళు ఏదేదో చెప్పి 100కి 100 వాళ్ళు అందరు రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి ఏదో అక్కడక్కడ కొంతమంది చేసి కుటుంబానికి ప్రతి కుటుంబానికి చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వము ఏదో మా మండలంలో మొత్తము 1400 మంది రైతులుంటే కేవలం 500 మంది మాత్రమే రుణమాఫీ అయింది. చాలామంది ఇంక ఎలిజిబిలిటీ ఉన్నారు కానీ ఏవో కుంటి సాకులు చెప్పుకుంటూ రుణమాఫీ కాదు, టెక్నికల్ ప్రాబ్లం అని అదే అని చెప్తున్నారు. కాబట్టి వాటికి ఒకటే మేము రిక్వెస్ట్ చేసేది, మీరు ఎలాగైనా సరే ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేసినప్పుడే వరకు మా యొక్క ధర్నా ఇదే విధంగా కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి అంటే రైతుల పక్షపాతం అయి ఉండాలి. గతంలో కేసీఆర్ గారు రైతులను ఏనాడు కూడా కంట తడిపెట్టకుండా రైతులను కంటికి రెప్పలా కాపాడుకున్న నాయకుడు కేసీఆర్ గారు. మరి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఏం చెప్పారు, కేసీఆర్ గారు 100,000 రూపాయలు రుణమాఫీ అంటే అంతకుమించి 200,000 రూపాయలు రుణమాఫీ అని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మరి ఈరోజు ఏం చేశారు, ఇప్పుడు ఇప్పుడే మా రాజమల్లారెడ్డి గారు చెప్పినట్టుగా మరి మండలంలో 1400 మంది రైతులు ఉంటే మరి 900 మంది ఏమన్యాయం చేశారు మీకు, 900 మందికి ఎందుకు రుణమాఫీ కాలేదు? నా పరిస్థితికి వస్తే నేనే 36,000 రూపాయలు రుణం తీసుకుంటే 36,000 కాలేదు. రేవంత్ రెడ్డి గారు ఎక్కడ మీరు 200,000 రుణమాఫీ చేశారు? మాట తప్పితే రైతులు కోరు, రానున్న రోజుల్లో మీకు కొద్ది రోజుల్లోనే మరి సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి కదా, ఆ సర్పంచ్ ఎలక్షన్లనే తగిన గుణపాఠం చెప్తారు. ఎందుకంటే ఇలా పెద్ద ఎత్తున రైతులు మరి గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ నుండి, మేడ్చల్ మున్సిపాలిటీ నుండి, మా మేడ్చల్ మండల్ రూరల్ నుండి పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు రైతే. మీరు ఏదో కార్యకర్తలు కావాలని మట్టి తల్లి మా చేసి ఆలోచన మాకుండదు. మరి రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చిన హామీ 6 హామీలలో ఒక బస్సు ఫ్రీ తప్ప ఏ హామీ కూడా నెరవేర్చలే. ప్రజలందరూ గమనిస్తా ఉరు, ఈ 8 నెలలలో ప్రజలకు మీ మీద మంచి అభిప్రాయమే వచ్చింది, రానున్న రోజుల్లో తగిన గుణపాఠం చెప్తారు. ఎక్కడ పోయి అడిగినా మాకు సారే కావాలి, కేసీఆరే కావాలని ప్రతి రైతు అంటుండు. రైతు ఏడ్చిన రాజ్యం ఉండదు, ఎద్దు ఏడ్చిన యువతం ఉండదని మీకు తెలుసు. మరి ప్రజలను ఇబ్బంది పెట్టి మరి మాట తప్పిన మాటలు పెట్టి రైతులకు ఆకాంక్షలు పెట్టి ఐటీ కడితే ఇయ్యం, తెల్ల రేషన్ కార్డు ఉంటే ఇయ్యం, అది ఏదో ముందే చెప్పాలి. రుణమాఫీ అన్నప్పుడు తెల్ల రేషన్ కార్డు లేని వాళ్ళకు రుణమాఫీ చేయము, ఐటీ కట్టిన వాళ్ళకు రుణమాఫీ చేయమని ముందే చెప్పాలి. ప్రతి ఒక్క రైతుకు 200,000 రుణమాఫీ అంటేవి, ఈరోజు రైతులను నడ్డీసే పెడితే, ఎందుకంటే నువ్వు రుణం మాఫీ చేయకపోతేవి అక్కడ రైతులకు వడ్డీ వెనకబడ్డే. మరి రైతు ఏం కావాలి, రైతు ఏడ్చిన రాజ్యం ఉండదు రేవంత్ రెడ్డి గారు. తక్షణమే మీరు ఆంక్షలు లేకుండా
2 లక్షల రుణమాఫీ వెంటనే అమలు చేయాలని మా మేడ్చల్ ఉమ్మడి మండల తరపున డిమాండ్ చేస్తూ ఉన్నాము.